మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్యమాసం ఆధ్యాత్మికంగా జప తపాదుల ధ్యాన పారాయణలకు శ్రేష్టమైనది. పితృదేవతలను పూజించి అందరూ కూడా దోషరహితులయ్యే పుణ్యమాసం పుష్యం. విశేషమేమిటంటే దక్షిణాయనం పుష్యమాసంలో ముగుస్తుంది, ఉత్తరాయణం కూడా పుష్యమాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం శని భగవానుడికి ప్రీతికరమైనది. అయితే ఈ మాసంలో కొన్ని పదార్థాలు తినకూడదు. పుష్యమాసం ముగిసేలోపు ఎప్పుడైనా సరే ఈ పదార్థాలు తిన్నారంటే మీకు దరిద్రం పడుతుంది, మహాపాపం కూడా అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్యమాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో ప్రతిరోజు లేదా పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఇంటి గడపల వద్ద తులసి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయటం ద్వారా సకల సంపదలు చేకూరతాయి, ఈతి బాధలు తొలగిపోతాయి. పుష్యమాసంలో అల్పాహారం తీసుకొని ఒంటి పూట భోజనం చేసేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ నెలంతా కూడా ఉపవాసం చేయలేని వారు కనీసం పౌర్ణమి అమావాస్యలలో ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. ఉపవాసం చేయకపోయినా దీపారాధన చేసేవారికి జీవితంలో సంతోషదాయకమైన మార్పులు ఉంటాయని పండితులు అంటూ ఉన్నారు. ఈ పుష్యమాసంలో ముఖ్యంగా పుట్టగొడుగులు, ముల్లంగి, మునగాకులు అంటే మునక్కాడలు, ఉలవలు, కందులు తినకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పదార్థాలు తింటే చాలా నష్టపోతారు. ఈ నెలంతా కూడా శనీశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ కూడా ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే శనిదోషాలు తగ్గుతాయి. పుష్యమాసంలో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగ చైతన్యమును ప్రసాదిస్తుంది. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తర దిశగా పయనం సాగిస్తాడు, అనగా ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తాడు. మనలోని ప్రాణశక్తి బలమును పెంచుకునే సమయం ఇది. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉంటుంది. ఇది మన బుద్ధిని ప్రచోదనం గావిస్తుంది, అంటే మన బుద్ధిని వికసింపజేస్తుంది. మనసును అట్టిపెట్టుకున్న స్వభావంలోని అశుభములను ఈ కాంతి హరిస్తుంది. బుద్ధి బలము, ప్రాణబలము పుష్టిగా లభించు మాసం పుష్యమాసం. ఈ మాసంలో ఆఖరి రోజున అమావాస్యను చోలంగి అమావాస్య అంటారు. ఈరోజు నదీ స్నానాదులు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి. పితృ తర్పణాలు, వారి పేరుతో అన్నదానాలు చేస్తే విశేషమైన పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి పుష్యమాసం పూర్తయ్యే వరకు అందరూ కూడా ఈ నియమాలను పాటించండి, లేదంటే తప్పక కష్టాలు పడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.